సరే ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి సాధించుకున్నారు తెలంగాణ, అయిపోయింది 10 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తున్నారు, అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఒక్క టికెట్ నెగ్గినా కూడా గొప్పే, ఒక్క టికెట్ ఒక్క సీటు గెలిచినా గొప్పే. మన ఇంటికి వచ్చేప్పుడు మన ఇంట్లో చిచ్చు పెట్టి ఇల్లుని విడదీసేసి మళ్ళీ ఆడ అవసరానికి మళ్ళీ మన ఇంటికి వచ్చి నేను మీ ఇల్లంతా కలిపేస్తానంటే వాడిని నమ్మడానికి మనకు ఏదో పొటెన్షియాలిటీ కావాలి. ఇప్పుడు కేసీఆర్ దేశం అంతా సక్సెస్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఆంధ్ర పాలకుల్ని కానీ ఆంధ్ర ప్రజల్ని కానీ అమ్మన బూతులు తిట్టిన మొట్టమొదటి నాయకుడు కానీ మొట్టమొదటి కుటుంబం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబమే ఎంకరేజ్ చేయట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ మీటింగ్స్లో ఎక్కడా కూడా కేటీఆర్ కానీ కవిత కానీ కనపడట్లేదు. కేసీఆర్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆ రోజు తెలంగాణ కోసం కూడా ఆయన ఒంటరి పోరాటమే చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబం కలిసి వచ్చింది. కానీ దాంట్లో న్యాయం ఉంది సార్? న్యాయం అన్యాయం ఏమి ఉండదండి. ఇక్కడ ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే వాళ్ళకి న్యాయాలు అన్యాయాలు ఏమి ఉండవండి. ఇక్కడ ఆయన లక్కీగా తెలంగాణ డివైడ్ చేసుకున్నాడు, అదృష్టం అని తెలంగాణ డెవలప్ అవుతుంది అని తెలంగాణ కూడా ఈరోజు అప్పుల్లోనే ఉంది కదా. నోటు బడ్జెట్ వచ్చింది. ఎందుకు ఉంది తెలంగాణ అప్పుల్లో? అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ లేదనుకోవాలా మనం? అంతే కాకపోతే కేసీఆర్ కన్నా బలమైన నాయకుడు తెలంగాణలో లేడు. బీజేపీ అనేది నాయకత్వ లోపంతో ఉంది, కాంగ్రెస్ అనేది నాయకత్వ లోపంతో ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తప్ప ఇంకో పార్టీ అయితే బలంగా లేదు. అది అలా కంటిన్యూ చేస్తే సరిపోదు. కేసీఆర్ బలం ఏంటో ఆల్రెడీ దేశం మొత్తం అర్థమైంది. మోడీ గాలి కానీ ఏది ఆడ పనిచేయదన్న విషయం అర్థమైంది. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? బీఆర్ఎస్ పెట్టి మోడీని ఢీకొంటా అన్నాడు. దానివల్ల ఇక్కడ నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం ఉన్నది ఉంచుకుంది రెండు పోతుంది అంటారు చూసారు, అటువంటి ప్రమాదం ఉంటుంది. చూద్దాం మరి కేసీఆర్ అనేది సక్సెస్ అవ్వాలి నేషనల్ పాలిటిక్స్లో అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చంద్రబాబు గతంలో ఎలాగైతే హెలికాప్టర్లకి వీటికి డబ్బులు ఖర్చు పెట్టి అందరితో పాటు తిరిగాడు, ఈరోజు కేసీఆర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. లోకల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వెళ్ళేసరికి పాలిటిక్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. అందరికీ తల ఉంచాలి, అందరికీ తల ఒగ్గాలి. కేసీఆర్ బలం వాపా బలుపా అనేది తెలియాలంటే వెయిట్ చేయాలి మనం. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ మీద అయితే నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. ఇప్పటికైతే అన్సక్సెస్ఫుల్, ఎందుకంటే ప్రారంభం నుంచి ఈ రోజు దాకా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏం లేదు. రేపు ఏమన్నా క్రియేట్ చేయగలదో లేదో ఎలక్షన్స్లో చూడాలి. ఎందుకంటే తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ జరుగుతాయి. సో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందస్తు ఎలక్షన్స్ జరగాలి, తెలంగాణలో పూర్తి స్థాయిలో నెగ్గాలి, పార్లమెంట్ ఎలక్షన్స్కి దేశవ్యాప్తంగా కేసీఆర్ పార్టీ నిలబెట్టాలి మనుషులు. సో ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎక్కడిని పోటీ చేస్తారు కేసీఆర్? ఎక్కడిని పోటీ చేపిస్తాడు? 170 స్థానాలు పోటీ చేపిస్తాడా, లేదు 5 ఎంపీ స్థానాలు పోటీ చేస్తాడా? గాజులు తడుక్కొని కూర్చున్నారా మిగతా వాళ్ళు ఏమన్నా? ఏదో నోటు మాటకి అయ్యేది కాదు, చూద్దాం ఏం జరుగుతుంది అని. అంటే సార్ వేరే పార్టీకి ఏమన్నా వీళ్ళు అనుకూలంగా చేయడానికి అవకాశం ఉన్నదేమో చూద్దాం. ఎందుకంటే మనం ఏ స్ట్రాటజీ లేకుండా మనం డిస్కషన్స్లోకి వెళ్ళకూడదు. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో తెలిసాక చాలా డీటెయిల్గా మనం దానికోసం కూడా డిస్కస్ చేద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.